ఏబిపిఎస్సి టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అనకాడమీ అయితే మంచి ఆఫర్స్ అయితే తీసుకొచ్చిందండి. మెగా బంపర్ ఆఫర్లో భాగంగా మీరు 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే మీకు 3 మంత్స్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ వస్తుంది. ఇది కేవలం లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. మీరు మన కోడ్ అయినటువంటి RS10 కనుక ఎంటర్ చేసినట్లయితే 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. అదేవిధంగా సమ్మర్ స్పెషల్ బంపర్ ఆఫర్ అయితే వచ్చిందండి. 12 మంత్స్ మీరు కోర్స్ తీసుకున్నట్లయితే 2 మంత్స్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ వస్తుంది. ఈ అనకాడమీ ప్లాట్ఫామ్పై మీకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్స్ని మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీనిలో భాగంగా మనకు సాధన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ బ్యాచ్ అనేటువంటి ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ అయిందండి. ఏపీఎస్సి టీఎస్పిఎస్సి గురించి మీకు ఇక్కడ ఫేమస్ స్టేట్ ఫ్యాకల్టీస్ అయితే ఉంటారు. దీంతోపాటుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాక్ టెస్ట్ గురించి మనకి సాధన బ్యాచ్కి స్పెషల్ క్లాస్ అయితే May 24th 5 PM జరుగుతుందండి. మీరు పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా సాధన మినీ కోర్స్ మనకి 25th May నుంచి స్టార్ట్ అవుతుంది. స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీస్ అంతా కూడా ఇక్కడ ఉన్నారు. మీరు జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. మన కోడ్ మాత్రం ఖచ్చితంగా ఎంటర్ చేయండి. అదేవిధంగా మరొక బ్యాచ్ ఏపీఎస్సి టీఎస్పిఎస్సికి సంబంధించి స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీస్ అంతా కూడా మీకు ఈ బ్యాచ్లో ఉన్నారండి. ఈ బ్యాచ్ పేరు వచ్చి లక్ష్యం. ఈ బ్యాచ్లో కనుక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మన కోడ్ అయితే ఎంటర్ చేయండి. అదేవిధంగా ప్రతిరోజు రాత్రి 9 గంటలకు అభ్యసన టెస్టులు అయితే జరుగుతున్నాయండి. మీరు ఈ టెస్ట్లో కనుక మీరు ఫస్ట్ ర్యాంక్ వస్తే 100% సబ్స్క్రిప్షన్, సెకండ్ ర్యాంక్ లేదా థర్డ్ ర్యాంక్ వస్తే అమెజాన్ ఓచర్స్ అనేవి మీకు ఇక్కడ లభిస్తాయండి. సో దట్ మీరు అనకాడమీలో ఈ కోర్సెస్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెల్కమ్ టు ఆరుషి డిజోన్. ఈరోజు వీడియోలో మనం ఇంతకుముందు నుంచి చేస్తున్నాం బుక్ సిరీస్, అంటే పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు బుక్స్ ఏవైతే బాగున్నాయని చూసి ఆ బుక్స్కి సంబంధించినటువంటి బుక్ రివ్యూస్ అయితే చేయడం జరుగుతుంది. ఆ సిరీస్లో భాగంగానే ఈరోజు మనం గ్రూప్ 2 పేపర్ 2కి సంబంధించి ఆంధ్ర హిస్టరీకి సంబంధించి ఒక ఫేమస్, అదేవిధంగా ఒక స్టాండర్డ్ బుక్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఆ బుక్కే మనకు అందరికీ తెలిసింది బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్. ఇక బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ అంటే ఇది ఆల్మోస్ట్ ఆంధ్ర హిస్టరీకి ఒక బైబిల్ లాంటిది. అంటే ఒక అత్యంత ప్రామాణికమైనటువంటి స్టాండర్డ్ బుక్గా మనం బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ని అయితే చెప్పుకోవచ్చు. కానీ బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ గారు మనం చదవనట్లయితే చాలా బెనిఫిట్ అయితే పొందుతాం. అందులో ఏ విషయం డౌట్ లేదు. మిగిలిన బుక్స్ కంటే కూడా ఒక మెట్టు ఎక్కువ ఉండేటువంటి బుక్ తప్ప ఇది మిగిలిన బుక్స్తో కూడా కంపేర్ చేయడానికి వీలు లేనంత ఉన్నతమైనటువంటి స్టాండర్డ్ ఉన్నటువంటి బుక్ మనకి బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్. కాకపోతే బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ చదివేటప్పుడు కొన్ని లిమిటేషన్స్ అయితే ఉన్నాయి. మరి లిమిటేషన్స్ ఏమిటి, అదేవిధంగా ఈ బుక్ ఎట్లా ఉంది, ఈ బుక్ యొక్క ప్రైస్ మనకి మార్కెట్లో ఎలా ఉంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం ఈ బుక్ రివ్యూలో చూద్దాం. బుక్ కవర్ పేజీ కనుక చూస్తే ఎట్లా ఉందంటే చాలా నీట్గా ఉంది. ఈ విశాలాంధ్ర పబ్లికేషన్స్ వారిది. అంటే ఈ బుక్ కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయలేదండి ఈ బుక్, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆంధ్రుల చరిత్ర గురించి రాసినటువంటి ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకం తప్ప కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయలేదు. ఎందుకంటే ఈ యొక్క రైటర్ ఎవరైతే ఉన్నారో ఆ రైటర్ మనకి ఆ బిఎస్ఎల్ హనుమంతరావు గారు మనకి ఏపీఎస్సి కానీ టీఎస్పిఎస్సి కానీ గ్రూప్స్ సిలబస్ కొత్త సిలబస్ వచ్చేటప్పటికి ఆయన లేరండి, ఆయన చనిపోయారు. కాబట్టి ఆ సిలబస్ని బేస్ చేసుకొని కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా కానీ ఆయన రాయలేదు. ఇది కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బుక్ అయితే కాదు. కాకపోతే ఇది చదవడం వల్ల కాంపిటేటివ్ చాలా ఉపయోగపడుతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక ఈ బుక్ సైజ్ కొద్దిగా మనకి పాయింట్ చూసుకుంటే కొద్దిగా చాలా చిన్నగా ఉందండి. సైట్ ఉన్నవాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారు పాయింట్ అనేటువంటిది. అదేవిధంగా మనకి ఇండెక్స్ అనేది ఇట్లా ఉందండి. ఇండెక్స్ ఈ విధంగా ఉంది. ఫాంట్ అనేది కొద్దిగా చిన్నగా ఉంటుంది. మిగిలిన మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి బుక్స్తో పోలిస్తే ఫాంట్ అనేది చిన్నగా ఉంటుంది. క్వాలిటీ యావరేజ్గా ఉందండి. బుక్ క్వాలిటీ అనేది మనకి యావరేజ్ ఉంటుంది. అదేవిధంగా ఇది చదివినప్పుడు ఒక మేజర్ మరి కండిషన్ అని చెప్పుకున్నాం కదా, మేజర్ డిఫికల్టీ ఏమిటి అంటే మనకి మిగిలిన ప్రైవేట్ ఆథర్స్ అంటే ఎవరైతే గ్రూప్స్కి సంబంధించి బుక్స్ని పర్టికులర్గా మెన్షన్ చేసి రాశారో ఆ బుక్స్కున్నంత కంఫర్ట్ ఈ బుక్కు ఉండదండి. అంటే ఆ బుక్ లాంగ్వేజ్ అనేది చాలా సరళంగా ఉంటాయి. మనకి జోగినాయుడు గారి బుక్ కానీ, సేనయ్య గారి బుక్ కానీ, రఫీ సార్ బుక్ కానీ ఇవన్నీ చూస్తే ఆ లాంగ్వేజెస్ చాలా సరళంగా ఉంటాయి. అదేవిధంగా లాంగ్వేజెస్లో మనకి ఆ బుక్లో మనకి వివిధ రకాలైనటువంటి టేబుల్స్ గుర్తుపెట్టుకోవడానికి కొన్ని పాయింట్స్ని హైలైట్ చేయడాలు ఇట్లా మనం ఆ బుక్స్ యొక్క అడ్వాంటేజెస్గా చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ ఇట్లా అన్ని అంగులు ఆ రిమైనింగ్ బుక్స్లో ఉంటాయి. ఇక్కడ ఏమీ ఉండదండి, ఓన్లీ కంటెంట్ ఉంటుంది. అదేవిధంగా మనం గుర్తుపెట్టుకునే విధంగా ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఎటువంటివి కూడా ఉండవు. ఎటువంటి ఎక్స్ట్రా ఫెసిలిటీస్ మనకి ఎక్స్ట్రాలు ఏమీ ఉండవు అనమాట. అంటే టేబుల్స్ రూపంలో ఇవ్వడం కానీ, క్వశ్చన్స్ రూపంలో ఇవ్వడం కానీ ఇట్లాంటి బుక్స్ ఏమీ ఉండదు. అదేవిధంగా లాంగ్వేజ్ కూడా కొద్దిగా ఎవరైతే తెలుగు మీద బాగా ఉన్నవారు ఉంటారో వాళ్ళు మాత్రం ఇది బుక్ బాగా చదవగలరు. కొత్తగా అంటే న్యూ తరం కిడ్స్ ఎవరైతే ఉన్నారంటే ఆఫ్టర్ 90s తర్వాత ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలుగు మీద అంతగా అవగాహన అంతా పట్టులేని వారు వారికి ఈ బుక్ అర్థం కావడం అనేది చాలా ఒక క్లిష్టమైనటువంటిది అనుకోవచ్చు. అంటే ఎవరైతే తెలుగు బాగా అర్థం చేసుకోగలరో
ఎవరైతే సహనంగా చదువుకుని నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోగలుగుతారో వాళ్ళకైతే ఈ బుక్ ద బెస్ట్ బుక్ అని చెప్పుకోవచ్చు, నెంబర్ వన్ బుక్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే మనం ఇన్స్టెంట్గా చదవాలి, అదేవిధంగా మనం కొద్దిగా ఈజీ మెథడ్స్కి అలవాటు పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ బుక్ అయితే చుక్కలు చూపిస్తుందండి, అర్థం కాదు, అది కొద్దిగా డిఫికల్ట్ అని చెప్పుకోవచ్చు. మరి ఇంకో ఈ బుక్లో ఉన్నటువంటి ఒక మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే, ఏపీఎస్సీ మెన్షన్ చేసినటువంటి 5 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 5 యూనిట్స్లో ఈ బుక్ కేవలం 3 యూనిట్స్ కవర్ చేస్తుందండి. అంటే మనకి భారత స్వాతంత్ర ఉద్యమంలో ఆంధ్రుల పాత్ర వరకు ఉంటుందండి, తర్వాత మనకి ఆంధ్ర ఉద్యమం కానీ తర్వాత మళ్ళీ ఆంధ్ర తెలంగాణ పార్టీషన్ కానీ ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ పార్టీషన్ సమయంలో ఈ రైటరే లేరు కాబట్టి ఈ ఉండేటువంటి అవకాశం లేదు. ఇక పాయింట్ ఇదే విధంగా ఉంది, క్వాలిటీ యావరేజ్గా ఉంది, ఇక ఏ విధమైనటువంటి హంగులు ఉండవు, లాంగ్వేజ్ కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది, అయినప్పటికీ కూడా సహనంగా చదువుకోగలిగే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిగిలిన బుక్స్ చదివితే వచ్చేటువంటి మార్క్స్ కంటే కూడా ఖచ్చితంగా ఒక 10 to 5%, 5 to 10% మార్క్స్ అనేవి ఖచ్చితంగా ఎక్స్ట్రా ఇచ్చేటువంటి బుక్కే. కాకపోతే మనం అంత ఎఫర్ట్ అయితే పెట్టగలిగేటువంటి స్టాండర్డ్ మీలో ఉంటే కనుక ఇది బెస్ట్ బుక్ అని చెప్పుకోవచ్చు అండి. ఇక ఈ బుక్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 300 రూపీస్ ఉంది ప్రైస్ మనకి, 300 విశాల ఆంధ్ర పబ్లికేషన్స్ వారిది ప్రైస్ మనకి 300 రూపీస్కి అయితే ఉందండి. మనకి అమెజాన్లో 340, 330 అట్లా దొరుకుతుంది, 300 అంటే ప్రైస్ కొద్దిగా తక్కువే ఉన్నప్పుడు ఉంది. మంచి బుక్, నెంబర్ వన్ బుక్, దీన్ని మనం రివ్యూ చేసిన తర్వాత కూడా లేనటువంటి అంత పెద్ద గొప్ప ఉన్నత స్థాయిమైనటువంటి బుక్ అండి ఇది, నో డౌట్ ఆ విషయంలో. కాకపోతే మనం ప్రైవేట్ అదర్ బుక్స్కి కొన్ని కంఫర్ట్స్కి అలవాటు పడిన వాళ్ళం ఈ బుక్ని చదవాలంటే మాత్రం కొద్దిగా కష్టపడాలి. కాకపోతే కష్టపడగలం, టైం ఉంది అని ఒక సహనం ఉంది, నాకు తెలుగు మీద పట్టు, గట్టి పట్టు ఉంది, నోట్స్ కూడా నేను ప్రిపేర్ చేసుకుంటాను అని సమయాన్ని ఎక్కువ తీసుకునే వాళ్ళకి మాత్రం ఇది ద బెస్ట్ బుక్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఈరోజుకి వీడియో. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఏబిపిఎస్సి, టీఎస్పిఎస్సి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వారికి కానీ, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ, ఎకానమీ అనేటువంటిది చాలా టఫ్ సబ్జెక్ట్. ఈ ఎకానమీలో కనుక మీరు పట్టు సాధిస్తే ఖచ్చితంగా జాబ్ సాధించడం అనేది పెద్ద కష్టమైన విషయమేం కాదు. ఇట్లాంటి ఎకానమీని నేను అనకాడమీ ప్లాట్ఫామ్పై ఉచితంగా ఫ్రీ లైవ్ క్లాసులు అయితే, ఉచితంగా ఫ్రీ లైవ్ క్లాసెస్లో నేను మీకు కంప్లీట్గా సిలబస్ అయితే చెబుతాం జరుగుతుంది. సో మీరు ఎవరైతే ఎకానమీ డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారో మీరు కనుక నా ఉచిత లైవ్ క్లాసెస్లో ఫాలో అయితే మీకు కంప్లీట్గా పీడిఎఫ్ మెటీరియల్తో పాటు, అదేవిధంగా ఆన్లైన్ టెస్టులతో పాటు కంప్లీట్గా సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అనేది నా క్లాసెస్లో మీకు లభిస్తుంది. కాబట్టి మంచి అవకాశం ఉచితంగా మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్ అన్అకాడమీ లాంటి ఒక పెద్ద ప్లాట్ఫామ్పై మీకు ఆన్లైన్ ఎకానమీ క్లాసెస్ ఉచితంగా అందుతున్నాయి. కాబట్టి నేను కామెంట్లు ఇచ్చినటువంటి మొట్టమొదటి ఫస్ట్ పిన్ ఏదైతే ఉందో, ఫస్ట్ కామెంట్ ఏదైతే ఉందో, అక్కడ మీరు ఆ లింక్పై క్లిక్ చేసి నన్ను మీరు ఫాలో అయ్యి 6/10 అంటే 6/10 అనేటువంటి రిఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే మాత్రమే మీకు ఫ్రీ క్లాసెస్ అనేవి అన్లాక్ అవుతాయి. మీరు ఏపీఎస్సీ టీఎస్పీసీని సెలెక్ట్ చేసుకుని తర్వాత 6/10 అనేటువంటి కోడ్ని ఎంటర్ చేస్తే నా ఫ్రీ క్లాసెస్ వస్తాయి. ప్రతిరోజు రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు రెగ్యులర్గా 2 అవర్స్ లైవ్ క్లాసెస్, ఎకానమీ అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఉచితంగా వచ్చేటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. పీడిఎఫ్ కూడా ఉచితంగా మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.